గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ థర్టీన్త్ జూన్ టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అరెస్ట్ సమాచారాన్ని కుటుంబీకులకు తెలిపిన అధికారులు పటిష్ట బందోబస్తు మధ్య విజయవాడకు తరలింపు రాత్రి ఏసీబీ కోర్టులో హాజరు మాజీ మంత్రి టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు చంద్రబాబు జమానాలో ఈఎస్ఐలో జరిగిన నూట యాభై ఒక్క కోట్లకు పైగా కుంభకోణంలో అచ్చెమ్నాయుడు ప్రధాన పాత్రధారిగా ఏసీబీ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు కార్మికుల సొమ్ము కడుపార ఈఎస్ఐ మందుల వైద్య పరికరాల కొనుగోలులో భారీ దోపిడీ ఈ స్కామ్లో నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిద కీలక పాత్ర అచ్చెన్నాయుడికి సంబంధం లేదు ఈఎస్ఐల మందుల కొనుగోలు నిర్ణయం అధికారులే తీసుకుంటారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు తమ పార్టీ నేతను కిడ్నాప్ చేశారని ఆరోపించారు అవినీతి చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు అవినీతిపై చర్యలకు కులాన్ని ఆపాదిస్తారా అంటున్న మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలలో బాలికలదే హవా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో బాలికలు అరవై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు యాభై ఐదు శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో బాలికలు అరవై ఏడు శాతం ఉత్తీర్ణులయ్యారు బాలురు అరవై శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు ప్రైవేట్ కాలేజీలలో ఉత్తీర్ణత అరవై ఆరు శాతానికి తగ్గుదల పదహారున కేబినెట్ సమావేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదం కోసం రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల పదహారున ప్రత్యేకంగా సమావేశం కానుంది సచివాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు ఈ సమావేశం మొదలవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు మాజీ మంత్రి టీడీపీ నేత అచ్చెమ్నాయుడిని ఏసీబీ అరెస్టు చేయడం సరికాదని టీడీపీ నేతలు కార్యకర్తలు శుక్రవారం పలు ప్రాంతాలలో నిరసన తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పెదపాడు వద్ద జాతీయ రహదారిపై తన అనుచరులతో ధర్నాకు దిగారు దర్శనం టికెట్లు ఆన్లైన్లో తీసుకోండి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకున్న భక్తులు ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది ఇసుక బుకింగ్స్కు కొత్త సాఫ్ట్వేర్ ఇసుక బుకింగ్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ కొత్త సాఫ్ట్వేర్ రూపొందించింది సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మ మేరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్స్కు అవకాశం కల్పిస్తూ ఏపీఎండిసి అధికారులు కొత్త పో పోర్టల్ను తయారు చేశారు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఇతర నిర్మాణాలు వద్దు అంటున్న హైకోర్టు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల స్థలాలలో గ్రామ సచివాలయం వంటి నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది పాఠశాలల ప్రాంగణంలో పాఠశాలల కార్యకలాపాలకు సంబంధం లేని నిర్మాణాలు చేపట్టడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు జాతీయ విద్యా విధానానికి రాజ్యాంగంలోని అధికారలకు విరుద్ధమని స్పష్టం చేసింది తెలంగాణలో మరో నూట అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది దీంతో రాష్ట్రంలోని నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగుకు చేరుకుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ హైకోర్టు నిర్ణయం వేసవి సెలవుల తర్వాత కూడా హైకోర్టుతో పాటు కింద కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే కేసులను విచారించాలని హైకోర్టు నిర్ణయించింది ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు న్యాయవాదులు కక్షిదారులు ఈ ఫైలింగ్ ద్వారానే కేసులు దాఖలు చేసుకోవాలని వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించడం జరుగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ తెలిపారు